పుష్పా సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు బన్నీకి జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ఈయన టూతో బిజీగా ఉన్నాడు ఈ ఏడాది చివరి వరకు టూ పనులు పూర్తి చేసి వెంటనే సుకుమార్ తన తదుపరి సినిమాను మొదలుపెట్టబోతున్నారు ఇప్పటికే చరణ్ తో సుకుమార్ సినిమా కన్ఫామ్ అయ్యింది చరణ్ పదిహేడవ సినిమాను సుకుమార్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి సమాచారం అందింది వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి ఇటీవల చరణ్ తో చేయబోతున్న సినిమా కోసం సుకుమార్ స్టోరీ లాక్ చేశాడట చరణ్ కూడా సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చరణ్ ను మరోసారి చిట్టిబాబు తరహా పాత్రలో సుకుమార్ చూపించబోతున్నాడట రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పల్లెటూరి మాస్ కుర్రాడి పాత్రలో కనిపించాడు ఈ తరహాలోనే చరణ్ ను చూపించాలని సుకుమార్ భావించి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది మొదట రంగస్థలం సీక్వెల్ అనే ప్రచారం జరిగింది కానీ రంగస్థలం సినిమాకి ఆర్సీ వన్ సెవెన్కి సంబంధించి లేదని సుకుమార్ సన్నిహితుల ద్వారా క్లారిటీ ఇచ్చింది రంగస్థలం కథతో సంబంధం లేకుండా ఆ సినిమా తరహాలో చరణ్ ను మాస్ లుక్లో పల్లెటూరి కుర్రాడిగా చరణ్ ను చూపించి మరో భారీ విజయాన్ని సుకుమార్ అందుకోవటం ఖాయంగా ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ ను ముగించే పనిలో ఉన్నాడు ఆ వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేయబోతున్నారు ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి సుకుమార్తో చేయబోతున్న సినిమా మాత్రం రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి